హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నగరాల్లో ఉండే ఓటర్లు, నగరాల్లో ఉండే ఓటర్లు బాగా డబ్బున్న వాళ్ళు, వీళ్ళు ఏమంటున్నారంటే, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ పేదవాళ్ళకి పప్పు బెల్లాల్లాగా పంచిపెడుతున్నారు, అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా, మీరు కరెక్ట్గా చెప్తారు కదా చెప్పండి అని అడిగారు. అయితే నేను మీకెందుకు చెప్పటం అండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తా, ఇలాంటి డౌట్ ఉన్న ప్రజలు చాలామంది ఉంటారు కదా. అందుకని నేనేమనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు తీసేయండి, అతను ఏమన్నాడో తర్వాత చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాల్లాగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాంటి ఒక అవినీతి పరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. ఎందుకంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేసేవాళ్ళు. ఎందుకంటే మీరు తెలుసు, మీకు తెలుసు, ఎప్పుడు అభివృద్ధి ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ అంటే, నేనేం చెప్తానంటే, అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో కానీ అభివృద్ధి ఏం రాదు. బేసిక్గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలోంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకు వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి. అది చంద్రబాబు చేయరు. ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్కి వస్తారు, పేదల దగ్గరికి, కూలీల దగ్గరికి, వాళ్ళని పేదవాళ్ళని పేదవాళ్ళగానే ఎన్నో సంవత్సరాలుగా 75-80 సంవత్సరాలుగా అలాగే బతికిస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకులు వస్తారు, వాళ్ళ దగ్గరికి వస్తారు, ఒక్కొక్కడి ఇంటికి ఒకటికి 1,000 రూపాయల చొప్పున, నలుగురుంటే 4,000, 8 మంది ఉంటే 8,000 ఇచ్చేసేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా ఈ పేదవాడికి ఏముంటుంది, పూరి గుడిసె, అన్నం లేదు, ఆరోగ్యం లేదు, నాగరికత లేదు, విద్య లేదు, డబ్బులు లేవు, తింటానికి తిండి లేదు, కడుగుటానికి బట్ట లేదు. ఇలాంటి వాడికి ఒక్క 1,000 రూపాయల కాగితం చూపిస్తే, ఇదిగో ఈ 1,000 రూపాయలు నీకు ఇస్తా, నాకు ఓటేస్తావా, ఆ వేస్తానయ్యా, 6,000 ఉన్నాం, 6,000. ఇది సాగుతుంది ఎప్పటి నుంచో అప్పుడు. ఏమవుతుంది, ఈ 6,000 ఎప్పుడు వస్తాయి, 5-6 నెలలు వస్తాయి. మళ్ళీ ఎప్పుడు వెయిట్ చేస్తారు ఈ పేదోళ్ళు, మళ్ళీ 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అని అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక ఏది, ఒక జీవోత్సవాల్లాగా. ఇది వద్దు, పేదవాడు జీవోత్సవం కాదు, పెద్దవాడు జీవోత్సవం కాదు అని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీనికి అన్ని చదువులు కాని, విజ్ఞానం కాని, నాడు నేడు అన్నా కానీ, ఆరోగ్యం అన్నా కానీ, మీ ఇంట్లో బట్టలు లేవు, అన్నం లేదు, కూడు లేదు, గుడ్డ, ఇన్ని చూసి ఈ పథకాలు ప్రవేశపెట్టాడు. మీరు అనుకుంటున్నారు పంచుతున్నారు అనుకుంటున్నారు, నేను అంటున్నాను అర్బన్లో ఉండే మహానుభావులు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ముఖ్యంగా చెప్తే ఎగ్జాంపుల్ మా కమ్మ వాళ్ళు, మా కమ్మ వాళ్ళు కూడా, అలాగే డబ్బున్న కాపు మహారాజులు కూడా అదే టౌన్లో ఉంటూ, మీరు కూడా ఎంతో మందికి 1,00,000 రూపాయలు పంచుతున్నారు కదా పేదలకి. పేదలు నేను కమ్మవాణ్ణి, అరే ఊళ్ళలో మన కమ్మవాడు ఉన్నాడు, వీడు బాగా చదువుతున్నాడు, వీడి డబ్బులు లేవు అని వాడికి 10,000, 5,000 ఇచ్చుకుంటూ, ఈ మనం ఇస్తే వాడు చదువుకొని మళ్ళాగే పెద్దాడవుతాడు కదా అని వీళ్ళు, డబ్బున్న కమ్మవారు డబ్బు లేని పేదవాళ్ళకి, డబ్బున్న కాపు నాయకులు, నాయకులు రాజకీయ నాయకులు కాదు, గుంటూరులో ఉన్నారు చూడండి, మన ఒక మహానుభావుడు ఉన్నాడు గుంటూరులో, తులసి రామచంద్ర ప్రభు, అతను కొన్ని వందల కాదు వేలాది మంది కాపు కుర్రోళ్ళకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి తన సొంత డబ్బులతో 1,00,000 చదివిస్తున్నాడు. అలా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా,
అలాగే నేనే ఎగ్జాంపుల్. నేను ఇక్కడికి పేదవాడిని, నేను 7th క్లాస్ పెద్దకాకంలో చదివా. ఆ తర్వాత భయం, మా నాన్న నన్ను బరిగుడ్లు తిప్పుతాడేమో, పొలంలో కూలీకి పంపిస్తాడేమో అంటే మా నాన్న నన్ను ముఖం చూసి బాధపడి ఈ ఏడ బాగా చదివితే బాగుండే అని తీసుకెళ్లి మోతడకలో పెట్టాడు. తెలుసు మీకు మోతడక ఇక్కడ అమరావతి రోడ్లో. అక్కడ అయిన వాళ్ళు ఇటు నా బిడ్డను చదివించండి, నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నానంటే ఆ దయతో 10th క్లాస్ చదివా. 10th క్లాస్ మంచి మార్కులతో పాసయ్యా, దగ్గర దగ్గర 1st క్లాస్తో. మళ్ళీ మా నాన్న ఎదురుగుంటుంటే మా నాన్న మళ్ళీ నా ముఖం చూశాడు. నేను ఇట్ట ఇట్ట తలుపుతుంటే మళ్ళీ నేను బరిగుడ్లు కాపిస్తాడేమో అంటే మళ్ళీ తీసుకెళ్లి జేకేసి కాలేజీ స్టూడెంట్ ఎంకేఆర్ గారు, మారుపూడి కోటేశ్వరరావు గారు మా పెదకాక అని మా నాన్నకి తెలుసు. అరే కోటేశ్వరరావు, వీడు బాగా చదువుతున్నాడు రా, మా నా దగ్గర డబ్బులు లేవు, నువ్వేమైనా సహాయం చేస్తావా? వాడు నాకు వదిలేయి సుబ్బారావు. ఆయన నన్ను తీసుకెళ్లి జేకేసి కాలేజీలో జరిపించారు. ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు, ప్రామిసులే అంటే లేని ఒక్క రూపాయి కూడా లేదు. అక్కడి నుంచి గుజ్జనగొండ ఉంది గుంటూరులో ఎక్కడో జేకేసి కాలేజీ, మా ఊరు పెదకాక అని ఇక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి. బస్టాండ్లో దిగి మళ్ళీ బస్సు ఎక్కి జేకేసి కాలేజీకి వెళ్ళాలి. రూపాయిన్నర 2 రూపాయలు రోజు అవుతాయి. మా ఇంట్లో పావలా కూడా లేదు. ఎట్టా అంటే పాప ఆ ఎంకేఆర్ గారు నన్ను కమ్ హాస్టల్లో చేర్పించాడు. కమ్ హాస్టల్లో చేర్పిస్తే కమ్ హాస్టల్లో అంత డబ్బులు మనం ఎక్కడ కడతాం? కమ్ హాస్టల్లో హాస్టల్లో 5 ఏళ్ల పాటు ఇంటరు డిగ్రీ అక్కడ హాస్టల్లో ఒక్క రూపాయి లేకుండా గదిలో 5 ఏళ్ళున్నా. 5 ఏళ్ల పాటు 2 పూట్ల కడుపు నిండా అన్నం తిని చదువుకున్నా. ఎవరిచ్చారు ఈ డబ్బులు? సేమ్ జగన్మోహన్ రెడ్డి లాంటి మహానుభావులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే పేదలకి, నాలాంటి పేదలకి కడుపు నింపుతున్నాడో, విజ్ఞానం నింపుతున్నాడో, అలాగే నన్ను ఎవరు అనుకున్నా సాధించుకుంది. కొత్తపేటలో డాక్టర్ గారు ఉన్నారు, కంటి డాక్టర్ పరంధరామయ్య గారు. వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు, వాళ్ళ కజిన్ గణేష్ని ఇంటి పేరుతో ఉంటుంది. ఈ పరంధరామయ్య గారు నన్ను చూశారు. ఎవడరా కుర్రాడు రమ్మను అయ్యలు నుంచున్నా ఇట్లా, ఏం పేరు నీ పేరు? నా అప్పుడులో నా పేరు పోసాని కృష్ణమురళి. ఇంటి పేరు ఎందుకు చెప్పావు? నేను ఇప్పుడు అలాగే చెప్తాను సార్. ఎన్ని వచ్చినాయి మార్కులు? ఇన్ని వచ్చినాయి సార్. సరేరా, నిన్ను 5 ఏళ్ళు ఇక్కడే ఉండి చదివిస్తా, కాలేజ్ ఫీజు కూడా నీకు కడతా, హాస్టల్లో నీకు 5 ఏళ్ళు అన్నం నీకే పెట్టిస్తా, నువ్వు బాగా చదవాలి, మరి పాస్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, చదువుతాను సార్, వెళ్ళిపో అని భుజం తడితే 5 ఏళ్ళు ఆ మహానుభావుడు నన్ను చదివించాడు. డిగ్రీ చదివాను, తర్వాత ఎంఏ చదివా. ఇప్పుడు అదే ఇప్పుడు మీ అర్బన్ పెద్దలు మీరు అన్నట్టుగా ఆ ఇంట్లో ఆడవాళ్ళు, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఏమండి డాక్టర్ గారు, వాడెవడో పిల్లడు చాలా మంది ఉంటారు, ఇది లక్షలు ఆ పేదలకు ఇచ్చే కర్మ, ఎందుకండి మీరు ఇవ్వాలి వాళ్ళకి అని ఒక మొక్క ఇంట్లో ఆ ఆడపుడ్చని ఉంటే ఈరోజు పోసాని కృష్ణమల్లి గారి దగ్గర ఎడ్యుకేషన్ లేదు, ఈరోజు కూలీగా ఉండేవాడిని, ఏ హోటల్లోనో కప్పులు తీస్తూ ఉండేవాడిని. నేను కూలి పని చేశా, అందుకే ఈ మాట చెప్తున్నా, కప్పులు తీసుకుండేవాడిని, నాకేం లేదు, కూలి గుడిసా. ఇలాగా నాలాంటి పేదవాళ్ళు, నాలాంటి కమ్మవాళ్ళు, ఇంకోళ్ళంటి కాపు కుర్రవాళ్ళు ఎంతమంది అర్బన్లో మీరున్న డబ్బులున్న మహానుభావులు, కులాలు ఎవరి కులం వాడైనా, కులాభిమానం ఉన్నా సరే, మాలాంటి పేదల్ని మరి ఎంత చదివించారు. నేను ఎంఏ చదివా, ఈ స్థాయికి వచ్చా, ఇంత డబ్బులు సంపాదించా, అది నాకు గుర్తుంది. మళ్ళీ నేను కూడా లక్షల్లో కాదు 1 కోటి రూపాయల పైకాన్ని ఖర్చు పెట్టా, ఎంతోమంది పెళ్లిళ్ళు చేయించా, ఎంతో మందికి నేను చదివించా, ఎంతో పేద పిల్లలకి నేను మాత్రం కులం మతం చూడాల, హైదరాబాద్లో కూర్చొని ఎంతో మందికి డజన్ల పైగా చిన్న పిల్లలకి 4 నెలలు 7 నెలలు 10 నెలలు ఇలాంటి పిల్లలకి గుండెకి హోలు పడితే స్టార్ హాస్పిటల్లోనే అందరికీ చేపించా, అందరూ బతికారు. అలా నాకుంది, నాకుంది, నేను చేశా 2 లక్షలు. అదే నా భార్య ఏమండి, వాడెవడు వీడెవడు వీడెవడు, మొత్తం 60-70 లక్షల్లాగా ఖర్చు పెట్టి పారు నొక్కారు నువ్వు మీరు ఏ అని మా ఆవిడ అనుంటే, నేను నో అనుంటే ఆ వాళ్ళు చాలా మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైనా పేపర్ చూస్తే నాకు డబ్బులుంటే ఇది ఇవ్వాలంటే ఇస్తా. బీహార్లో వాచ్మెన్ కొడుకు, కూతురు 10 ఏళ్ళు, గుడ్డికి హోలు పడింది, 1 లక్షన్నర ఇస్తే ఆమె బతుకుద్ది. రామోజరు గారు
ఆ ఈటీవీ అందులో నేను చూశా. ఆ ఏజెన్సీ వాళ్ళని పిలిపించుకొని లక్షన్నరని ఇచ్చా త్రూ రామోజీరావు. ఆ డబ్బులు పంపించాను సార్, ఆమెకి ఇస్తా, ఆమె బతికింది. అప్పటికి వాడు నా ఫోటో పెట్టుకున్నాడు. అలాగే మేము కూడా మాలాంటి పేద బతుకులు అలాగే అలా డాక్టర్ ఫోటోలు పెట్టుకొని ఇంకోళ్ళు ఫోటో పట్టుకొని స్ఫూర్తిదాయకమయ్యాం. ఇది మీరు డబ్బులు పంచి మాలాంటి వాళ్ళని పైకి తేడానికి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి బ్యాంకులో డబ్బులు వేసి అవి పంచి వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఏమన్నా తేడా ఉందా? మీరంత హృదయంతో ఎంతమందికి ఎన్ని వేల మంది కమ్మ ధనవంతులు మరి పేదలు మీ డబ్బులతో లక్షల రూపాయలతో చదివించారే. మరి ఇప్పుడు ఇతను అదే పద్ధతి కదా, ఇది పద్ధతి కాదు. ఇది ఈయన ఈ పద్ధతి చేయకపోయి ఉంటే ఓళ్ళు పద్ధతి ఏంటో మీకు తెలుసా? ఎలక్షన్ వస్తుంది, ఒక వారం రోజులు మొత్తం డబ్బులు పట్టుకొస్తారు. ఆ పేదవాళ్ళకి అలాగే వస్తారు, అదే పూరిళ్ళు, అదే మట్టి గోడలు, అదే కొండలు, అదే పచ్చడి అన్నం, అదే మజ్జిగ, అదే పిల్లవాళ్ళు అంటుకోవడం దొంగుకోవటం. ఎవడు చదువు లేదు, ఎవడికి విజ్ఞానం లేదు, ఎవడికి ఆరోగ్యం లేదు, ఎవరికి ఆరోగ్యశ్రీ లేదు. ఆ ఏమా ఎంకయ్య ఎంత కావాలి నీకు? సార్ సార్ 500 ఇచ్చారు సార్, 1000 రూపాయలు ఇవ్వండి సార్, 1000 రూపాయలు తీసుకుని. వీడు మళ్ళీ ఎప్పుడు వాడి జీవితం ఎప్పుడు బతకాలి? ఎప్పుడు ఈ డబ్బులతో వాడు చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చేసి 1000 కదా 2000 ఇచ్చేయి పో, 2000 ఇచ్చేశారు వాడు ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, కోటీశ్వరుడు అవుతాడు, వేల వేల కోటీశ్వరులు అవుతారు. ఈ పేదవాడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉన్నాడు. అంత దుర్మార్గులు కొంతమంది మన రాజకీయ నాయకులు. నేను చెప్పిందేం కాదు, ది గ్రేట్ రాజీవ్ గాంధీ ఒక మీటింగ్ లో చెప్పాడు, మన ఇండియాలో రాజకీయ నాయకులు ఎంత దొంగవాళ్ళు అంటే అని నవ్వుతూ చెప్పాడు. దొంగవాళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం, ఆడకెళ్ళి ఒక జిల్లా, ఆ నుంచి మండలం, లోపల కుగ్రామం. ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ఒక రూపాయి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రామానికి ఎలా పంపించాలి అంటే ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది. ఢిల్లీ నుంచి ఆ కిందకు వచ్చేవరకు, ఆ 100 కిలోమీటర్లు వచ్చేవరకు, ఆ కింద వచ్చి అరిగి అరిగి తరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ. ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. డైరెక్ట్ గా 1 రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి ఎందుకు వేశాడు? ఓన్లీ ఏది ఓట్ల కోసమేనా? ఓట్ల కోసమే వేసేస్తారు ఇన్ని లక్షల కోట్లు? అంటే మీరు ధనవంతులు, మా కమ్మ ధనవంతులు, మా కాపు ధనవంతులు, వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా, ఓట్ల కోసమా, భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావునే? కాదుగా, చిత్తశుద్ధి, హోల్ హార్టెడ్నెస్, మానవత్వం. వాడు మల్లాంటి మనిషి కాబట్టి మనకి డబ్బు ఉంది, వాడికి డబ్బు లేదు. ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమిచ్చాడు డబ్బులు? అటు ఇచ్చి వెళ్ళిపోలేదా? డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు? అమ్మా మేము పిల్లల్ని చదివించాలంటే వాళ్ళు అప్పుడుదా కూలికి వెళ్ళేవాళ్ళు. మీ కూలికి వెళ్ళే డబ్బులు కూడా నేను ఇస్తా, నీకు ఇస్తా, పిల్లలు చదివించు. దానికి డబ్బులు ఇచ్చాడు, నాడు నుండి చదివించాడు. బూట్లు కాడు నుంచి, లేసులు కాడు నుంచి, బట్టల కాడు నుంచి, వాటర్ ప్రూఫ్ బ్యాగు కాడు నుంచి, ట్యాబుల కాడు నుంచి ఇన్ని ఇచ్చింది దేనికోసం? మానవ నిర్మాణం కోసం. దీని మించిన మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఇండియాలో ఇంతవరకు జరగలా జరుగుంటే మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఓ మాట, ఎందుకంటే ఎన్నెన్నో పథకాలు పెట్టాం, సంపద సృష్టిస్తాం అన్నాడు కదా. మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నెట్లో చూడండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, అడగాపుతం కూడా కనుక్కోండి. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బడ్జెట్ చూడండి. ప్రతి బడ్జెట్ లో రెవెన్యూ లోటు ఉన్నవాడివి ఎట్ట సంపదను క్రియేట్ చేయగలవు? ఎవడని అడగండి, ఎవడ సింపుల్ లాజిక్. నా ఇంట్లో రూపాయి లేకుండా
నేను ఎలా బిల్డింగ్ ఉంటాను, నా ఇంట్లో పావులా కూడా లేకుండా ఎలా నేను క్రాప్ చేపించుకుంటాను? ఎప్పుడు నీ బడ్జెట్ ఆ రెవెన్యూ లో బడ్జెటే, దానికి నువ్వు ఈ సంపద అనేది లేదు. కానీ సంపద తెలియదు కదా నా పిల్లలకు, పాపం పేదలకు ఏం తెలుసు? ఇవన్నీ ఎంత మోసం చేసి ఇప్పటి వరకు ఆయన బతుకుంటూ వచ్చాడు. ఎందుకు నేను అనుకుంటున్నానంటే, ఈ అర్బన్ ఓటర్ మహాశీలకి మీరు గమనించండి, ఒక్కసారిగా ఒక ఇంప్రెషన్ పెట్టుకోకండి. ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్, అట్టొద్దు. ఏ మోసం చేశాడు జగన్ గారు మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏ మోసం చేస్తున్నాడు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి. అదే మళ్ళీ మీ అర్బన్ సోదరులకు నేను అడుగుతున్నాను, ఇదే కదండి, ఇదే కదండి. మరి వైఎస్ఆర్ కూడా చేశారు, ఇప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు కదా, ఏం చేశారు? ఆంధ్రదేశంలో రైతు సోదరులు వాళ్ళు పంటలు పండగలేకపోతే ఏదో ప్రాబ్లం వస్తే ఇల్లు బ్యాంకులో తాకట పెడతారు, ఆడపడుచులు బంగారం తాకట పెడతారు, పొలం తాకట పెడతారు, ఆ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పంట పండిస్తారు, మళ్ళీ అతివృష్టి, మళ్ళీ అనావృష్టి, మళ్ళీ పంటలు పోయి వేల 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 అప్పులు రైతుల చేతుల్లో పడిపోయి వాళ్ళు అనేబుల్ టు పే. బ్యాంకు వాళ్ళు వస్తుంటే ఇల్లు తాళం వేస్తా అంటుంటే వేలాది మంది రైతు సోదరులు పెళ్ళాం బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు మహానుభావులు ఎందరో 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 ఆంధ్రప్రదేశ్ లో. ఇది యాత్రలో వైఎస్ఆర్ గారు గమనించాడు, అన్ని చూసుకున్నాడు, అన్ని చదువుకున్నాడు. ఎలక్షన్ ముందు చెప్పాడు, అమ్మా మీకు ఇంతింతింతింత అప్పులున్నాయి, మీ నగలు మెడలో ఉన్న తాళి పొట్టు కూడా బ్యాంకులో పెట్టారు, పొలం కూడా తాకట్టు పెట్టారు, ఇల్లు తాకట్టు పెట్టారు, నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదమ్మా, డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టు, ఏలుముద్రై మీ ఇల్లు తీసేసుకోండి, మీ బంగారం తీసుకోండి, మీ పొలం తీసుకోండి అని చెప్పితే, ఈయన్ను ముఖ్యమంత్రిగా గెలిపిస్తే అందరి రైతులు రైతు రుణమాఫీ చేశాడు, రుణ విముక్తులు చేశాడు. వెంటనే బ్యాంకుల్లో వేలాది మంది లక్షలాది మంది రైతులు రైతు సోదరులు బ్యాంకులకు వెళ్ళి ఇట ఎలుముద్రయటం, డాక్యుమెంట్లు ఇంటికి తీసుకెళ్లిపోవటం, ఇంటి ముద్రయటం, ఆ ఆడపడుచుల బంగారం తీసుకెళ్లిపోవటం, ఎలుముద్రయటం, పొలం డాక్యుమెంట్లు తీసుకెళ్లిపోవటం, ఒక్క పైసా కూడా రుణం లేకుండా రైతుల్ని కడదీచిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈయన చేసిన దానికి మీరు అభినందించారా? పేదల మొత్తం అభినందించారా? అప్పుడు అనలేదే రైతులకి పప్పు పిల్లలాగా వేలు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని, జగన్ పెట్టిన పప్పు బిల్లాలకి ఈ పెట్టిన పప్పు బిల్లాలకి ఏమైనా తేడా ఉందా? మానవ నిర్మాణం, మానవ నిర్మాణం. ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించారు, ఓ ప్రభుత్వం ఉంది మన కోసం, మనం ఓటేసాం కాబట్టి ఆ ప్రభుత్వం మనకి జవాబుదారి, మన కష్టం వాడు తీర్చాలి, మన నష్టం వాడు తీర్చాలి, మన కళ్ళీళ్ళు వాడు తుడవాలి. అదే కాన్సెప్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. అదే ఇంట్లో పిల్లవాడు చదువుకోకపోతే, ఇంగ్లీష్ రాకపోతే, ఉద్యోగం లేకపోతే గుడిసె గుడిసిగా ఉంటుంది, రోగం రోగంగా ఉంటుంది, ప్రాణం ప్రాణంగానే పోతుంది. కాబట్టే నాడు నేడు, కాబట్టే ఆరోగ్యశ్రీ. దయచేసి ఇంతకంటే మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది 100% చాలా జెన్యున్ గా మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా చెబుతున్నా. హీఈస్ వెరీ వెరీ సిన్సియర్. పేదల పట్ల చాలా కనసం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో మీరు చాలా చూసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేశారు, చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఏం చేశారు, మీరు క్వశ్చన్ చేసుకోండి సార్, ఆన్సర్ మీకే తెలుస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా? ఇచ్చారా? ఎలా ఇస్తారు చిరంజీవి గారు? చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులే మనని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, సినిమాల్లో వన్స్ అపాన్ అ టైమ్ నెంబర్ వన్ హీరో,
ఇప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒకరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు, భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు. పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 MPలే అయినాయి, 2, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో, ఒకటి ఇక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 ఎంపీలు అయ్యారు. అరే 2 ఇంత భారతదేశంలో 2 ఎంపీలు మన దగ్గర వచ్చినారా, మిగతా ఎప్పుడు రావాలి ఇందులో మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవడు దారి ఇంటికి వెళ్ళిపోతే ఈరోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు 2 ఎంపీలు ఉన్నా కానీ మళ్ళీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది? వాళ్లలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానిలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏవి మనోడికి చిరంజీవికి లేవు. ఆత్మీయ పైసా డాష్ డాష్ డాష్. 18 కనీసం 5 పాటన్నా అక్కడ కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో? కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చేయి కదా. అంటే ఇది బిజినెస్ అన్నమాట చిరంజీవి గారికి. సినిమా కూడా ఇంతే, డబ్బులు ఇస్తే చేద్దాం, ఈ పోతే వెళ్దాం, ఇక్కడంతే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం, ఎంజాయ్ చేద్దాం, ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాం, మనకెందుకు 5 ఖాళీగా ఉంటాం 5 బోరు పద్దాక. ప్రతిపక్షాలు ఉంటే ఆ అధికార పక్షాలు ఉంటే ఆ లెక్క వేరు కదా అని ఏం చేశాడు? 18 ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు, మీ దారి మీరు పొమ్మన్నారు. అంతకుముందు ఏమన్నాడు ఒకప్పుడు, ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం చాలా మంది, మా 18 ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్న 2-3 నెలలు కూడా అలా ఎంబడి ఇచ్చి పరుగాడు. ఆయన అసలు ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్లో గెలిపాడు. ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు, దానికి బహుమతిగా తెలుసుగా ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, సహాయ మంత్రి ఇచ్చాడు, అవన్నీ చేశాడు. మరి అక్కడన్నా ఉన్నాడా? ఆ టైం అయిపోయింది, రాజ్యసభ మళ్ళీ ఇస్తారో లేరో, సహాయ మంత్రి మళ్ళీ ఇస్తారో లేదో, ఆ ఇచ్చేట్లేడే వద్దు, మళ్ళీ అక్కడి నుంచి కూడా చెప్పేపోయాడు, వద్దే నాకు రాజకీయం వద్దయా సినిమాలు చేసుకుంటాన్నాడు. గుడ్ వెరీ గుడ్, తప్పలేదు, తన తప్పు తెలుసుకున్నాడు. సినిమాల్లో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, మళ్ళీ దేనికి ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లోకి? నాకు తెలియట్లేదే, ఇందా మీరు క్వశ్చన్ వేశారు, మీకేం అర్థమవుతుందా చిరంజీవి గారు స్ట్రాటజీ? ఎవరన్నా అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా, ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా? మా తమ్ముడు కోటేయండి వాడు బాగా చేస్తాడు అంటే మీ నువ్వు బాగా చేయవా, అందుకని నీకు వద్దా, మీ తమ్ముడు బాగా చేస్తాడా, అదేనా చెప్పు. నేను వెన్నుపోటు పొడిచాను ప్రజలకి, ముఖ్యంగా కాపు సోదరులకి. ఎంతమంది కాపులు తెలుసా? నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో, నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, ఎమ్మెల్యే టికెట్. అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు. మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇళ్ళు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. ఊడిపోయినా కూడా పెద్ద బాధపడలా, ఒకసారే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈయన వెన్నుపోటు పొడిచినందుకు, పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ కైండ్ లైక్ ఎనీథింగ్. కానీ ఇంకా చాలా గొప్పవాళ్ళు కాపు సోదరులు, ఈ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో సర్దుకొని బాధ పడ్డా. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి, మా తమ్ముడు పార్టీ పెట్టాడు ఆ పార్టీ. ఈ పార్టీ మీరు కనీసం 6 నెలలన్నా జనాన్ని నమ్మించారు, మీ వాడు 1 మంత్ కూడా మమ్మల్ని నమ్మించలేకపోయాడే, అయినా మళ్ళీ ఇస్తారా? అవునులే, రాజకీయాలు కదా, ఓటు హక్కు మీకుంది, మీ నుంచి వచ్చు, మళ్ళీ మళ్ళా ఎమ్మెల్యే అవ్వచ్చు, మళ్ళా మంత్రి ఏమో, మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు, నమ్మకం లేదా మీకు? గుర్రం ఎగరవచ్చు, వాట్ కెన్ వీ డూ? ఇది అన్నాం అనుకో ఏమంటే తెలుసా, ఎమ్మటే తిట్లు లం డడ్డ అంటే అసలు రియలైజేషన్ లేదు మనుషులకి, రియలైజేషన్ లేదు. అరే ఒక తప్పు చేశామే, ఐ డి మిస్టేకే, అన్బేరబుల్ మిస్టేకే, మనం రిపీట్ అవుతామే, లేదు రియలైజేషన్ లేదు. అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తాడు, వీడు మనం క్వశ్చన్ చేస్తాడా? చేస్తా, ఎందుకంటే నేను ఓటర్ని,
ఈ దేశంలో ఒక పౌరుణ్ణి, ఓటకు ఉన్నవాణ్ణి, మధ్య నాయకుడు కావాలనుకునేవాణ్ణి, వీడు మధ్య నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాణ్ణి, నాలాంటి వాడికి సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు. ఎందుకు చెప్పరు? యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, దట్ ఓన్లీ ఐ కెన్ సే. అన్నా థ్యాంక్ యూ.